ఏ చెప్తాను మీరే ఎన్న నుంచి అలా తినేస్తాను బుర్ర ఉంటుండ్రు కాదు నన్ను అలా దో ఏటే ఏటి చెప్తున్నా బుర్ర పని చేయట్లేదు మీ ఇద్దరితోనే ఆ దను అనే కాదు నాకు కూడా మీరు అలా తినేస్తాను బుర్ర ఏటరీ మీ బాధ ఎందుకు అలా తింటారు ఏటి అసలు ఏటి బాధ చెప్పండి కాదు గుండు మామా నువ్వు జాగ్రత్తగా వినాలి కదా మన ఊర్లోని ఒక మంచి బిల్డింగ్ కట్టారు అతి పెద్ద బిల్డింగ్ ఆ బిల్డింగ్ చూడడానికి మన అందరం కలిసి వెళ్దామా చూడడానికి చాలా బాగుంటుంది నువ్వు నేను డోరీమాన్ ధను అన్న వెళ్దాం ఎక్కడికి వెళుతున్నాం ఆగు ఎక్కడికి వెళ్తున్నాం అమ్మా ఇది అంత అంటారు కదా అది కూడా ధనుగురు చెప్తే సరిపోద్ది సరే నేను వెళ్ళి చెప్తాను అందరం కలిసి వెళ్తే వెళ్దాం లేకపోతే లేదు సరే ఒకసారి అడుగుదాం సరేగానే రోజుకో ప్లేస్ ప్లేస్కి ఏట్రా ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడికి గెలడం ఏంటి ఏటా అంతఃపురము ఏటా బిల్డింగ్ లేట అంటే నాకు అర్థం కావట్లేదు సరే ధనువు అన్నాడు ఒకసారి ఓ గురు ఏది పడుకోను ఏటే ఏటీగా విశేషాలు అంటారు రోజు నా బుర్ర తింటున్నారు ఈ రోజు నాకు రెస్ట్ వదిలేయంట్రా మీకు అందుకే ముగ్గురిని బయటికి వెళ్ళమని చెప్పాను మంచిగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను ఏంటి మీ బాధ ఏంట్రా అది కదా ఏంటంటే మన ఊర్లో పెద్ద బిల్డింగ్ కట్టారు ఆ బిల్డింగ్ చూడడానికి చాలా బాగుంటుంది చాలా ఎక్కువ సెక్యూరిటీ అంట ఒకసారి ధను అన్న అక్కడికి వెళ్దామా సరే ఎందుకు నాయన మా బొర తినక నాకు కూడా బొర పోతుంది నేను కూడా రాను ఒరే నువ్వు డోరీ మా పిల్లకండి మా పిలకండి వెదరాలండి నీకు ఎవరు చెప్పారా ఇంతకి సరే మనం లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం అగో కుండు మామ ఇంకా ధను అన్న అక్కడ ఉంటారంట నువ్వు నేను వెళ్ళి చూసొద్దాం నీకెలాగో కార్ డ్రైవింగ్ వచ్చు కదా నువ్వే కార్ డ్రైవింగ్ చెయ్యు మనందరం కలిపి వెళ్ళి ఒకసారి వచ్చి చూద్దాం బాగున్నట్లయితే అప్పుడు ధను కూడా వెళ్దాం అది కాదురా యీన్ మా స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు దాని గురించి హై సెక్యూరిటీ ఉంటుందంట ఆ బిల్డింగ్ చూడడానికి చాలా పెద్దగా ఉంటుందంట సూపర్ గా ఉంటుందంట అది ఎలా ఉందో ఒకసారి చూడాలనుకుంటున్నాను సరేగానే వచ్చి ఫాస్ట్ గా బండి ఎక్కువ ఇక లేచి మనం అక్కడికి వెళ్ళిపోతాం ఇదిగో 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 ఆ బిల్డింగ్ లో లేని ఐటెం లేదంట్రా చాలా బాగుంటదంట అంట ఒక్కసారి దాని లోపలికి వెళ్ళి ఒక్కసారి దాన్ని చూడాలనిపిస్తున్నా డోరిమాన్ ఖచ్చితంగా వెళ్లద్రా ఎంత కష్టపడైనా నువ్వు నేను లోపలికి వెళ్ళి అప్పుడే ఉందో చూడాలి సరేనా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం మరి అక్కడికి వెళ్తాం కదా ఒరే ఎలాగైనా వెళ్దాంలారా ఇప్పుడు ఎంత టైం వేస్ట్ చేసుకునేందుకు ఎలా అయినా లోపలికి వెళ్ళే వద్దాం సరే గాని జాగ్రత్తగా నడిపోతేనే డోరిమోన్ ఇక లేట్ చేయకుండా మనం అయితే ఇక్కడికి వెళ్దాం సరే గానీ అక్కడ లోపల ఏమేమి ఉంటాయి నాకైతే చాలా చాలా ఎక్సైట్మెంట్ గా ఉందిరా కానీ ఆ బిల్డింగ్ వచ్చేసి సిటీకి చాలా దూరంలో ఉందిరా అతను కొండపైన కట్టుకున్నాడు కొండపైన కట్టుకోవడం ఏంట్రా ఎడ్ సరే గాని మనమైతే ఆ కొండపైకి వెళ్లి చూద్దాం అరే ఇంకెంత దూరం ఉందిరా అరే పెట్రోల్ కూడా అయిపోయేలా ఉంది డోరిమోన్ దగ్గరలో పెట్రోల్ స్టేషన్ ఉందిరా అందుకే ఇక్కడికి వచ్చాను ఈ పెట్రోల్ కొట్టించి డైరెక్ట్ గా వెళ్ళిపోతాం వా అమ్మో ఇతనేంట్రా బాబు మరీ ఇంత దూరంగా కట్టుకున్నాడు సరేలే ఇప్పుడు నేను కూడా చూడలేదు ఒకసారి చూస్తే తెలిసిపోద్ది ఆ బిల్డింగ్ ను వండుకున్నట్టుగా అంత పెద్దగా ఉందో లేకపోతే కొండపైన కట్టాడు ఎక్కడ అనేది సరే గానీ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించు ఎందుకన్నా మంచిది మళ్ళీ పెట్రోల్ అయిపోతే మళ్ళీ బాధ మనం ఎప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టిస్తాం కదా సరే గానీ వచ్చేసాం ఇంకా ముందు కొంచెం మిలట్లయితే ఆ దగ్గరికి వచ్చేస్తాం అన్నమాట దీని పక్కనే ఇక్కడ కొండ ఉంటది అనమాట ఎదురుగా ఆ కొండ పైన కట్టుకున్నాడు రా ఇల్లు ఎలా కట్టుకుంటే తెలుసు బుర్ర పోయిందిరా బాబు రేయ్ మా సూపర్ అనిపించింది మా క్లాస్లో మా ఫ్రెండ్స్ అందరూ అదే చెప్తారా ఎప్పుడు కూడా ఆ బిల్డింగ్ బాగుంది 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 అని అక్కడికి ఎవరు రానివరంట ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మనం ఏంటో చూపిద్దాం ఈసారి అయితే మన లోపలికి వెళ్ళబోతున్నాం సిటీ మొత్తం కనబడుతుంది కొండపై నుంచి ఇక్కడే ఉంటుంది అయితే ఎక్కడ ఉంటుంది ఇది అరే అదే అంటవా అర్రే అదే రా అరే చూడరా అదేదో పెద్ద ప్యాలెస్ లా ఉంది చూడడానికి చాలా బాగుంది అరే నా మైండ్ పోతుందా రే తన లోపలికి అరే కింద కింద మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు రే డోరిమోన్ చాలా జాగ్రత్తగా ఉండు మళ్ళీ వాళ్ళు మనల్ని చూసినట్లయితే మళ్ళీ దొరికేస్తాం అదిగో ఆ కొండపై నుంచి ఎవడో మరి బైనాక్లోస్ పెట్టుకుని పెట్టుకొని మరి చూస్తున్నాడు ఎవడన్నా వస్తే కాల్ చేస్తారేమో అరే ఈ సైన్ నుంచి మనం సైలెంట్గా వెళ్దాం ఒకవేళ మనల్ని ఎవరైనా చూస్తే మాత్రం కవరింగ్ చేద్దాం సరేనా నువ్వు సైలెంట్గా ఉండు మాట్లాడుకు నేను ముందుగా మంచిగా పార్క్ చేస్తాను బండి ఒక దగ్గర పెట్టిన తర్వాత మెల్లగా మనం జారుకుందాం చుట్టుపక్కల సెక్యూరిటీ పెట్టాడంటే ఆ ఇంట్లో ఏముంటదో ఏంటో మరి ఆ ఇల్లు ఎలా అయినా ఒక్కసారైనా లోపలికి వెళ్ళాలంద్రా అరే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అన్నాడు ఒకసారి నేను కవరింగ్ మాట్లాడతాను నువ్వేం మాట్లాడుకో మొత్తం నేను చూసుకుంటాంటే ఎవరు వచ్చినట్టున్నారు ఎవరిది కొత్తగా వచ్చారు ఇక్కడికి రేయ్ ఇక్కడ బండి ఎందుకు తీసుకొచ్చారు చూస్తే చిన్న చిన్నపిల్లల్లో ఉన్నారు ఇక్కడ మీ పని ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడ మీరు రాకూడదు ఇక్కడ నుంచి తక్షణమే వెళ్ళండి ఎందుకు వచ్చారు చెప్పండి ముందు సార్ అంటే ఇప్పుడు మేము మా ఫ్రెండ్ లోపల ఉన్నాడు అనమాట వాడు మా ఫ్రెండ్ ఎప్పుడు మేము కలుస్తూ ఉంటాం అందుకే ఈ రోజు వచ్చాను ఈ రోజు కూడా కళ్ళడానికి మీరేమనుకోకండి ఇప్పుడే వస్తాను వాడిని కలిసేసి సరేనా రెండో అలాంటి వాళ్ళు ఎవరు లేరే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు రే పిల్లడు అగు ఎక్కడ పరిగెడుతున్నావు అగు రేయ్ అగు రే పట్టుకుంటారు ఆ పిల్లోడిని ఆ పిల్లోడు ఎక్కడికో పరిగెడుతున్నాడు వాడిని వదిలిపెట్టుకోండి ఆ సెక్యూరిటీ గార్డ్ నుంచి తప్పించుకొని వచ్చేసాం కానీ డోరిమోన్ దొరికినట్టుగా ఉన్నాడు డోరిమోన్ నువ్వు కూడా ఎలా వచ్చేసారా అరే ఎదురుగా ఇంకా ఇద్దరు సెక్యూరిటీ గార్డు లోపలికి వెళ్ళాలని చూద్దాం అనుకుంటున్నాను హలో రే శివ ఎక్కడున్నారా అంకుల్ అంటే ఇప్పుడు లోపల శివ అని మా ఫ్రెండ్ ఉన్నాడు వాడిని కలవడానికి వచ్చాను అంతే మీరేంటి అలా చూస్తున్నారు అదే శివ శివ అని ఎవడు లోపల లేడో ఎవడు గురించి నువ్వు మాట్లాడుతున్నావు శివ ఏంటే డు గివ్వ ఎందుకు ఇక్కడికి ఎందుకు వచ్చావు లోపల రాణించాడు పోతావా పోవా అంటే అంటే ఆ శివ అంటే ఆ శివ కాదు ఆ సురేష్ 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 అంటే సురేష్ ని వచ్చాను వాడు నేను ఫ్రెండ్స్ అనమాట ఎప్పుడు ఆడుకుంటాం ఎందు లోపలే అరే అంకుల్ మీరు కొత్తగా జాయిన్ అయ్యేమో మీకు తెలియదేమో అంకుల్ లోపలికి తీసుకెళ్ళండి తీసుకెళ్తా తీసుకెళ్తా లోపలికి తీసుకెళ్తా పిల్లడా అయిపోయావారు అంకుల్ అంకుల్ వదిలిపెట్టండి నన్ను ఎందుకు పట్టుకున్నారు అంకుల్ వదిలేయండి అంకుల్ అంకుల్ లోపలికి తీసుకెళ్ళండి అరే బయట తీసుకెళ్తున్నారండి అంకుల్ ప్లీజ్ ప్లీజ్ అరే అంకుల్ నన్ను వదిలిపెట్టండి

రే నువ్వేంట్రా నువ్వు కూడా వీడి పెండ మీ ఇద్దరు కలిసి డామాలు ఆడుతున్నారా మీలాంటి పేదనా కొడుకులకి ఇక్కడ ప్లేస్ లేదు మీలాంటి చీప్ పెళ్ళిస్ ఎవరు ఇక్కడ రావడానికి లేదు పోండ్రా ఇక్కడికి మీరు ఎవడరా వస్తున్నాడు ఇది ఓన్లీ డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు ఈ భవనాన్ని కొనాలంటే మాత్రమే రావాలి మీ మొహాలకి మీరేం కొంటారా రేయ్ మిమ్మల్ని లోపలికి రానిచ్చాడో ఆయన ముందు అనాలరా ఈ సెక్యూరిటీ ఉంది కానీ ఇది ఏం చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు రే ఏం చేస్తున్నారా మీరు కిందన లోపల ఎవరు పడితే వాళ్ళ ముష్టి కూడా లోపల రప్పిస్తున్నారా ఏంటి అరే అంకుల్ మీరు ఏం మాట్లాడుతున్నారు మమ్మల్ని ఎందుకు అలా అంటున్నారు ఇలాంటి వాళ్ళని అలానే అనాలి రే ఏం చేస్తున్నావు డ్యూటీ చేయకుండా ఏంటి రా డ్యూటీ గురించి తర్వాత మాట్లాడతా ముందు ఈ చీప్ గార్ల్ ఇక్కడ ఉండకూడదు ఇలాంటి చీప్ గాళ్ళు దీన్ని ముట్టడానికే ఛాన్స్ లేదు అలాంటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వస్తారా రే ఇక్కడ నుంచి మీరు పోతారా పోరా ఇంకొకసారి దీని వైపు కన్నెత్తి చూసినా కళ్ళు పీకేస్తా అర్థమవుతుందా రే పోండి ఇంకొకసారి తాకండి ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి వస్తే మాత్రం ఇక్కడ కట్టేస్తా అర్థమవుతుందా రే ఏంట్రా ఆ మాత్రం దానికి అలా తీసాడు రే అస్సలు వదిలిపెట్టదు ఇది ఫాస్ట్ గా వెళ్లి మన తను గుండు మామకి చెప్పాలి వాళ్ళందరికి చెప్పినంత వాళ్ళు చూసుకుంటారు వాడిని అయితే మాత్రం అస్సలు వదిలిపెట్టద్దు రే డోరీ మా అని చెప్తుంది కదా మనమైతే మాత్రం వాళ్ళు వదిలిపెట్టద్దు రే మనల్ని ఎన్ని మాటలు అన్నాడురా పోతే పోని చూపించకపోతే చూపించకపోని ఓకే వదిలేచ్చు కదా కానీ వాడు ఎన్ని మాటలు అన్నాడు మనకి చేత కాదంట మనం ఏవేవో అన్నాడురా మనం అడుక్కునే వాళ్ళ కూడా అరే ఏంట్రా ఎన్నెన్నో మాట్లాడుతున్నారా రా గా వెళ్ళి చెప్పాలి జరిగింది మొత్తం చెప్పాలి గుండు మామూర్ణకి చెప్తే అప్పుడు వాళ్ళు వచ్చి తీసుకుంటారు మనం అంటే ఏంటో చూపిస్తారు చిన్న పిల్లని కూడా చూడుకున్న పేదవాళ్ళని అదని ఇదని చాలా తక్కువ చేసి మాట్లాడట్రా వాడిని అయితే మాత్రం అస్థలు నిలిపడదు మా సరే గానీ తొందరగా వెళ్ళి మన ధనువర్ణికి చెప్తాను సరే నువ్వేం మాట్లాడకుండా ఉండు నేను చెప్తా మొత్తం అరే బాధపడుకు బాధపడుకు గుండు మామ గుండు గుండుమామ ధను అన్న లే ఫాస్ట్ గా ధను అన్న ఇప్పుడు లే అర్జెంట్ గా మాట్లాడాలి గుండుమామ విను ఏం గందరగోళం చేసి వచ్చారా మళ్ళీ సరదాగా వెళ్ళి ఏదో ఆడుకుంటారంటే మళ్ళీ ఏదో గందరగోళం చేసి వచ్చారా ఏంట్రా ప్రతిసారి నా తల తిండమైనా ప్రశాంతంగా ఉన్నవరా ఏం జరిగింది ఏమైంది ఎందుకలా అరుస్తున్నాం ధను అన్న ఇలా సిటీలోనే ఒక అతి పెద్ద బిల్డింగ్ కట్టారని అది కూడా రిచెస్ట్ బిల్డింగ్ అని చెప్పారు కదా దాన్ని చూడడానికి వెళ్ళాము అది చూడటానికి చాలా బాగుంది కానీ లోపలికి మేము వెళ్ళడానికి వెళ్తున్నప్పుడు ఒకరు మమ్మల్ని గెంటేశాడు గెంటేస్తే ఓకే కానీ వాడు గెంటడం కాదు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాడు చాలా తిట్లు తిట్టాడు నను అన్న నాకు చాలా బాధ వచ్చింది డోరీ నేను ఏడ్చుకుంటూ వచ్చాం చాలా బాధ వచ్చింది తను అన్న వాడికి తగిన శాస్త్రి చెప్పాలి పద ఫాస్ట్గా వెళ్దాం వాడిని అయితే అస్సలు వదిలిపెట్టదు తను అన్న ఇంకా ఏం ఆలోచిస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు ఇంకా నీకేం అర్థం కాలేదా అర్థం కాకపోవడం కాదురా నాకేం అసలు తెలియట్లా ఎవడ్రా మిమ్మల్ని అలా ఎవడు వాడిని అయితే మాత్రం అస్సలు వదిలిపెట్టద్దు రెండు ఫాస్ట్గా పాస్ట్గా వెళ్దాం వాడిని అయితే అస్సలు వదిలిపెట్టే ఛాన్స్ లేదు ఎవడ్రా అన్ని మాట్లాడినాడు మిమ్మల్ని వాడికి ఎంత ఉన్నా సరే మనకి ఎంత ఉందో చూపించాలి వాడికి మన పవర్ ఏంటో చూపించాలి మహా అయితే బిల్డింగ్ అన్నా ఆ బిల్డింగ్ అయితే మహా అయితే మనలోనే ఉంటది అంత మంచి ఏంటి సరే ఆ బిల్డింగ్ ముందు ఎలా ఉందో చూద్దాం వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం బిల్డింగ్ చాలా పెద్దగా ఉంటుంది వాళ్ళకి చాలా డబ్బు ఉన్నది తను అన్న ఆ బిల్డింగ్ కూడా అమ్మడానికి చూస్తున్నారంట అమ్మడానికి మనకేమో అడుగు పెడితే మళ్ళీ మట్టి అయిపోద్ది అని మమ్మల్ని రాని కూడా రానివ్వలేదు చాలా మాట్లాడదు ఆడైతే మాత్రం అసలు పెడతాతో గుడ్డ ఇక్కడ ఆ ఆ కనబడుతుంది కదా బిల్డింగ్ 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 మన చాలా ఉండే బిల్డింగ్ ఆ ధనవంతులు ఎవడో కానీ నాకు తెలియదు కానీ సెక్యూరిటీ ఉన్నాడు ఆ సెక్యూరిటీ వాళ్ళు చాలా ఓవర్ చేస్తున్నారు చాలా మాట్లాడుతున్నారు వాళ్ళని అయితే అస్సలు వదిలిపెట్ట చెప్పాను కదా మొత్తం ఏం చెయ్యాలో ఫాస్ట్ గా వెళ్దాం ఫాస్ట్ గా వెళ్ళి వాళ్ళు పని పడదాం అన్నా ఇక్కడ చాలా సెక్యూరిటీ ఉంది మనం సైలెంట్ గా వెళ్ళాలి ఆ సెక్యూరిటీ ఉంటే ఇక్కడ స్టార్టింగ్ లోనే ఆపేస్తారు ముందు కదా వాడుతూ వెళ్ళి మాట్లాడాలి సరేనా ఇక్కడ మేము ఉంటాము నువ్వు వెళ్ళి మాట్లాడతా మీరే ఇంకా కనబడకండి మొత్తం నేను వెళ్ళి చూసుకుని వస్తాను సరేనా మీరు ఇలానే ఉండండి మొత్తం నేను చూసుకుంటా ఓకే ఈ కింద వచ్చేసి మొత్తం సెక్యూరిటీ ఉంది కాబట్టి నేను ఈ సైడ్ నుంచి వెళ్తాను ఈ సైడ్ నుంచి వెళ్తే ఎవడు లేడు అనుకుంటాను ఓకే ఈ కిందనైతే ఎవరు లేరు మనం ఈ సైడ్ నుంచి మెల్లగా వెళ్దాం ఇక్కడ ఎవరబ్బా చూడడానికి బిల్డింగ్ నాకు ఇంకా కరెక్ట్ గా కనబడలేదు ఓన్లీ మెట్లే కనబడుతున్నాయి పైన ఎవరన్నా ఉన్నారా చూద్దాం ఒకసారి అరే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు మనం సైలెంట్ గా వెళ్ళాలి ఇక్కడ నుంచి మనం చాలా జాతిగా వెళ్ళాలి ఇక్కడ మొత్తం మనుషులు ఇంకెవరు లేర్ ఇది ఏదో కొత్త బిల్డింగ్ లా ఉంది జస్ట్ ఇప్పుడే హోమం కూడా జరిగింది సరే సరే ఒకసారి చూద్దాం ఈ బిల్డింగ్ నేను కూడా ఫస్ట్ టైం చూద్దాం వీళ్ళకి ఎలా తెలిసిందో ఏంటో మరి ఓకే ఆ పైన ఏమన్నా ఎవరన్నా ఉన్నారా చూడాలి ఒకసారి ఆ పైన ఎవరన్నా ఉంటారేమో అని డౌట్ వేస్తుంది ఎందుకంటే అదే మెయిన్ ఎంట్రెన్స్ కాబట్టి అప్పా ఏమన్నా ఉందా ఇల్లు ఇల్లు చూడడానికి చాలా బాగుంది మీ అడుక్కునే వాళ్ళకి పని ఏం లేదా ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తారా ఎవరి కనబడితే వాళ్ళ దగ్గర అడుక్కుంటారా ఏంటే ఇక్కడ నుంచి పోతా పోవా ఇక్కడ నీకు ఎవరు రానిచ్చాడు కాదు బాసు నేను వచ్చింది ఏంటంటే అరే ఏమైంది ఎందుకు ఎందుకు ఏమైంది ఇప్పుడు ఎందుకు అరే ఎందుకంత కోపంగా ఉన్నావు అరే నువ్వు కూడా ఎందుకంత కోపంగా ఉన్నావు నేను చెప్పేది వినండి ఒకసారి అది కాదు ఈ బిల్డింగ్ లోని ఎవరుంటారు ఏమైంది బాసు ఇప్పుడు ఏమైనా గొడవ పెట్టుకోవడానికి చూస్తున్నావేంటి అరే మీతో 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 కొట్ట అరే కొట్టకండి ప్లీజ్ ప్లీజ్ అరే నేను చెప్పేది ఒకసారి వినండి అరే మా వాడు ఒక చిన్న పిల్లడు వస్తే వాడిని మీరే అన్నారు అరే కొట్టకండి అయ్యా ఎందుకు ఊరుకోండి ఒకసారి నా మాట ఒకసారి వినండి అడుక్కునే వాళ్ళే దీన్ని చూడడమే గొప్పరా ఇలాంటి ఇల్లు చూడడమే గొప్ప అర్థమవుతుందా ఇక్కడ నుంచి నువ్వు అర్జెంట్ పోతావా పోతావా నువ్వు చూడడమే గొప్ప అంటే ఇంకా దీని లోపల వచ్చి ఇంకా తిరిగి మాతో మాట్లాడతావా కొంచెం వినండి బాస్ ఎందుకు కొడుతున్నారు కొట్టకండి ప్లీజ్ దయచేసి అరే ఇక్కడి నుంచి నేను వెళ్లిపోతా అరే ఏం వద్దు వెళ్ళిపోతా మిమ్మల్ని లేమన్నా వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నా అరే కొట్టకండి అరే అబ్బా సరే ఏం కాదు ఏం కాదు ఇక్కడి నుంచి మనం తొందరగా వెళ్ళిపోదాం తొందరగా వెళ్ళిపోదాం ఇక్కడికి మనకి స్థానం లేదంటున్నారు కదా అలా అన్న వాళ్ళ దగ్గర అస్సలు ఉండదు సించాన్ డోరిమాన్ గుండి శివ జరిగింది ఏంటంటే నేను అక్కడ పైకి వెళ్ళానురా రా మీరు ఏం కంగారు పడకండి మీకేం జరిగిందో సేమ్ నాకు అదే జరిగింది మనల్ని చాలా చీప్ గా చూస్తున్నారు చీప్ చీప్ మాట్లాడుతున్నారు కానీ నువ్వు ఇంకా తిరిగి కానీ పెట్టి అసలు ఎలా వదిలిపెట్టావు అసలు వదిలిపెట్టడానికి ఛాన్స్ లేదు వాళ్ళని కుమ్మేస్తావు అనుకుంటా కొట్టేస్తావు అనుకున్నా కొట్టకుండా ఎందుకు వచ్చావు వాళ్ళని ఎందుకు వదిలిపెట్టావు చెప్పు ఇంత దూరం మనం ఎందుకు వచ్చాం వాళ్ళకి దెబ్బలు తినిపించడానికి కదా ఆ దెబ్బలు తినిపించకుండా ఎందుకు వదిలేసేదాను అన్న నాకు చాలా బాధగా ఉంది ఏంటి అసలు ఎందుకు సైలెంట్ అయిపోయా నువ్వేం టెన్షన్ పడకురా కొన్ని కొన్ని సార్లు ఏ బెస్ట్ ఆన్సర్ రా సో చెప్తాం మనం అంటే ఏంటో చెప్దాం మనం అంటే ఏంటో చూపిద్దాం మనల్ని అనరాని మాటలన్నీ అన్నాడు కదా మనం అంటే కొడితే అన్న కొట్టాల్సింది కదా కొట్టకుండా అనవసరంగా విడిచిపెట్టా ధనువన్న పాలికి రెండు తగిలిస్తాం అనుకున్నాను దెబ్బకి గుద్దితే మళ్ళీ గుండు బద్దలైపోలే వాడికి పోనీలా అని ఊరుకుంటే వాడు రెచ్చిపోతున్నాడు ధనువన్న చూసి డ్రైవ్ చే నీకేమైంది ఎడి చూసి డ్రైవ్ చేస్తున్నావు సరే కానీ ధనువన్న చెప్పాను కదా వాడిని కొట్టకుండా అనవసరంగా వచ్చావు ధనువన్న నాకైతే అసలు నచ్చలేదు నీకు అర్థం కాలేదురా చిన్నపిల్లడు కదా నీకు అర్థం కాదు ఇప్పుడు నేను జాగ్రత్తగా చెప్తాను వినండి రే ఇప్పుడు వాళ్ళు మనల్ని అనరాని మాటలు అన్నీ అన్నారు కదా అన్నీ అనేసారంటే ఇప్పుడు మనం వాళ్ళకి ఏం చేయబోతున్నామంటే ఆ బిల్డింగ్ ఎలాగో సేల్కి వచ్చిందని చెప్పారు కదా మనం దాన్ని ఎలా అయినా కొనలేం ఇప్పుడు కొనాలంటే మనకి చాలా డబ్బు కావాలి ఇప్పుడు ఆ డబ్బుని మనం ఎలా అయినా సంపాదించి దాన్ని కొని అప్పుడు వాళ్ళు ఎలా అయినా మనకి పని మనసులో అవుతారు కదా వాళ్ళు పని చేయడానికి వస్తారు కదా అప్పుడు వాళ్ళు మనకింద పని చేయాలన్నమాట ఇప్పుడు దెబ్బ కొడితే రేపొద్దున తగ్గిపోతుంది కానీ జీవితకాలం వాళ్ళకి మన కింద పని చేస్తారు కాబట్టి వాళ్ళకి అంత కంటే మించి ఇంకో దెబ్బ ఉండదు అర్థనమాట జీవితకాలం వాడు మనల్ని సార్ అంటూ ఉంటాడు అంటే ఇప్పుడు వాడు మనల్ని ఏమన్నా అనచ్చు ఏమన్నా చేయొచ్చు కానీ ఎండ్ ఆఫ్ ద డే వాడైతే మనల్ని సార్ అని పిలుస్తాడు సరే నేను గుండి శివ ప్లేస్ కి అయితే వెళ్తున్నాం అనమాట ఇద్దరు ఇంటికాడ ఉండండి మీరు కూడా అక్కడికి వెళ్ళకండి జాగ్రత్తగా ఉండండి సరేనా నేను గుండి శివ ఏదో ఒక చేసుకొని ఎలా వాళ్ళ డబ్బులు సంపాదించుకొని తిరిగి వస్తాం సరేనా జాగ్రత్తగా ఉండాలి సిన్స్ అండ్ డోరిమాన్ ఓకే నేను డోరిమాన్ ఇంటికాడే ఉంటాం సరే జాగ్రత్తగా వెళ్ళండి బాయ్ బాయ్ అది కాదు కదా బిల్డింగ్ అది కోనాలండి ఆశ మాదాలు కొట్టడం అది కాదు ఆ బిల్డింగ్ కొనాలంటే నువ్వు జీవిత కాలం కష్టపడినా కూడా కొనలేవు అర్థమవుతుందా ఇప్పుడు రే డోరీమోన్ కార్ తల నా దగ్గర ఉండే ఫాస్ట్ గా మనం కూడా బయటకు వెళ్దాం దను అన్న గుండు మామ పాపని కష్టపడి డబ్బులు సంపాదించడానికి వెళ్లరు మనకోసమే అది కూడా ఆ బిల్డింగ్ కొనడానికి మనం కూడా ఎలవల కష్టపడి డబ్బులు అయితే రా ఏదో ఒకటి చేద్దాం ఎలవల సంపాదిద్దాం ఏమంటావ్ ఎంత సైంట నువ్వు ఏమంటే అయినా సరే ఓకే చేస్తా ఓకేనా అదా తొందరగా వెళ్లి మనం డబ్బులు సంపాదించద్దాం నువ్వు డబ్బులు సంపాదించాను చిద్రమని అలా సిది మొత్తం తిరిగి కానీ దేని కోసం తిరుగుతున్నా నాకు ఏది అర్థం కావట్లేదు ఏటి మ్యాటర్ నాకు అర్థం తెలియట్లేదు ఏతే ఏ సాగట్లేదు గురు గురు ఒకసారి ఆగే ఆగే వెనక్కి వెళ్ళే వెనక్కిల్లు అచ్చుడు జనాలు చూడు ఎంత మంది ఉన్నారు ఏంటి అక్కడ జరుగుతుంది ఏంటి ఒకసారి చూద్దామా అవునరా నాకు కూడా అలా అనిపిస్తుంది ఏంటి జనాలు అక్కడ మొత్తం అంతమంది ఉన్నారు నాకు ఏం అర్థం కావట్లేదు ఒకసారి చూద్దాం అరే అక్కడ ఏదో అనౌన్స్మెంట్ జరుగుతుందా బాగా చూసుకొని మీరు అందరూ డిసిషన్ తీసుకోండి ఎందుకంటే దీనిలో గనుక మీరు ఫెయిల్ అయినట్లయితే మీరు మీ జీవితంలో ఫెయిల్ అయినట్టే ఎందుకంటే మీ ప్రాణాలు తిరిగి రావు ప్రాణాలు పోతాయి ఇప్పుడు మేము కండక్ట్ చేయబోయే గేమ్ వచ్చేసి చాలా కఠినమైన గేమ్ ఈ గేమ్ లో మీరు ఆడి గెలిచినట్లయితే మీకు అపురూపమైన డబ్బు మీ దగ్గరికి చేరుతుంది కానీ మీరు అనుకున్నట్టుగా గెలవడం అంత సులభం కాదు మళ్ళీ చెప్తున్నాను మీరు ఓడిపోతే మాత్రం మీకు చివరికి చావు మాత్రమే మీరు ఓడిపోవడానికి తొంభై తొమ్మిది పర్సెంట్ ఛాన్స్ ఉంది ఒక్క పర్సెంట్ మాత్రమే గెలవడానికి ఉంది అది కూడా చాలా కష్టం దీంట్లో ఓడిపోతే చావే అర్థమవుతుందా

ఎక్కడ తీసుకెళ్తున్నావు నాకు అర్థం కావట్లేదు డబ్బులు గురించి అంటే మనకేలా తెలిస్తే డబ్బులు ఎలా వస్తాయో రే డోరిమోన్ ఏదో ఒకటి ఉండే ఉంటుందిరా నువ్వు సైలెంట్ గా ఉండు ఖచ్చితంగా మనం ఏదో ఒకటి ఆలోచిస్తే దొరుకుతుంది ఆన్సర్ అనేది దొరుకుతుంది రే ఏంట్రా జనాలు మొత్తం ఎంతమంది ఉన్నారు ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఏదో జరుగుతున్నట్టుగా ఉంది ఒకసారి మనం వెళ్దాం రే నాకు తెలిసి ఈ మధ్య చాలా ఎక్కువ ర్యాంప్ జరుగుతున్నాయి కదా ఇక్కడ కూడా ఏదైనా ర్యాంప్ జరగబోతుందేమో ఆ ర్యాంప్లో ఏమైనా ప్రైజ్ మనీ ఉంటే మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం సరే డౌరిమాన్ నువ్వు సైలెంట్గా ఉండు నేను వెళ్ళి చూస్తాను అక్కడ ఏం జరుగుతుందో అరే అరే అక్కడ చూడ్డానికి ఏంట్రా మొత్తం ఇంతమంది జనాలు వచ్చారు అరే ఇంతమంది జనాల్లో మనం ఏం ఆడతాం చెప్పు అసలు ఎందుకు అక్కడ ఏం జరుగుతుంది అరే హల్కుమామ ఉన్నాడు హల్కుమా నేను సించాండి ఇదిగో వచ్చాను కింద చూడు హల్కుమా కింద చూడు నేను సించాన్ని వచ్చాను ఉంటాను రే సించాన్ సైలెంట్ గా రా ఏం కాదు ఇగో మీలాంటి చిన్న పిల్లల కోసమే ఈ ర్యాంప్ కండక్ట్ చేస్తాం ఇది వాళ్ళందరూ పేరెంట్స్ వచ్చారు వాళ్ళ పిల్లలు కూడా రాబోతున్నారు ముందు మీరే పార్టిసిపేట్ చేస్తే ఒకవేళ మీరు ఇందులో గెలిచినట్లయితే మీకే వస్తుంది ఆ మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా కానీ చాలా ప్రమాదకరం రసించారు ప్రమాదకరమైన పర్లేదు హల్కు ఎలా అయినా మేము పార్టిసిపేట్ చేసి విన్ అవుతాం మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు ముందు మేమే వెళ్తాం ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళబోతున్నారు త్రీ టూ అరే డోరిమోన్ వచ్చేసామా ఎక్కడికి వచ్చాము ఇంతకీ అరే ఎక్కడున్నామంటావు రే టాప్ వచ్చేసావరా మనం అరే ఇదేదో కష్టమైన ర్యాంప్ లో ఉంది ఇక్కడ రెండు బైక్లు ఇచ్చారు ఏం చేస్తాం నువ్వు ముందు వెళ్తావా ముందు నేను వెళ్తాను తర్వాత నువ్వు వెళ్ళు ఓకేనా ఎలా అయినా మనం గెలవాలిరా ధను అన్నకి షాక్ ఇవ్వాలి మనం ఎక్కువ డబ్బులు సంపాదించి ధను అన్నకి చూపించాలి అప్పుడు తెలుస్తుంది మనం అంటే ఏంటో రే ఏంట్రా కిందన అంత మంది మనుషులు ఉన్నారు అమ్మో ఇది మనుషుల కాదు అరే కిందకు చూస్తే భయమేస్తుంది రాకు చాలా భయంకరంగా ఉన్నసింఛాన్ రే భయమేస్తుంది రావు దేన్ని చూసి భయపడకు డోరేమో దైర్యంగా వెళ్లూ దైర్యంగా వెళ్లూ దైర్యంగా చూసుకొని వెళ్లే సించ్యాన్ వెళ్తారు వెళ్తారు జాగ్రత్తగా వెళ్తారు సరే నువ్వు కూడా రే రే ఇట్లా పడిపోయింది పడిపోతున్నాను సించాన్ పడిపోతున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ నాకేం కాలేదు నువ్వు చాలా జాగ్రత్తగా వెళ్ళు అక్కడ ఏం జరుగుతుందో నాకు ఏం అర్థం కావట్లేదు చాలా తిరకాసుగా ఉందిరా చూసుకొని వెళ్ళు సరేనా అయ్యో నా డోరీమోన్ పడిపోయాడే సరే ఇప్పుడు నా టైం వచ్చింది వామ్మో అక్కడ కంటికి కనబడిన ప్రతిదీ మనం నమ్మకూడదు నమ్మినట్లయితే మనం కింద పడిపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు డోరిమోన్ కూడా ఆ తిన్నంగా వెళ్తున్నప్పుడు సడన్ గా చెక్ అయితే పడిపోయింది మనం చాలా జాతిగా వెళ్ళాలి ఓకే ఈ మనుషులైతే మాత్రం పర్వాలేదు ఇవి నిజమైన మనుషులేనా ఓ ఇవి నిజమైన మనుషులు కాదు ఓన్లీ అట్టబొమ్మలే ఇప్పుడు దీంట్లో విన్ అయితే మనకి ప్రైజ్ మనీ ఉంటుందన్నారు కానీ ఎంత ప్రైజ్ వస్తుందో నాకైతే లేదు నాకు తెలిసి చాలా కోట్లు ఇస్తారేమో బామో ఇక్కడ మనం దేని నమ్మకూడదు చాలా సేపుగా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఓకే ఓకే ఇది పడిపోద్దు అంటారా పడకూడదు పడకూడదు ఓకే ఓకే ఇదైతే పడలేదు మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళిపోవాలి వచ్చేసాం ఓకే రైల్వే పట్టాల అయితే వచ్చేసాం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి ఓకే అరే రే వెనక్కి వెళ్తుంది వెనక్కి వెళ్తుంది వెనక్కి వెళ్ళకు వెనక్కి వెళ్ళకు కొంచెం ముందుకు వెళ్ళు ఓకే ఓకే కొంచెం ఫుల్గా గా యాక్సలరేషన్ చేద్దాం బామో ఇక్కడ చాలా ర్యాకెట్లు ఉన్నాయి ఈ రేకెట్లు చూసినట్లయితే నాకు చాలా భయం వేస్తుంది ఓకే ఇప్పుడు దీనిపైకి అయితే వచ్చేసాం దీని మీదకి మెల్లగా వెళ్ళి ఒక దాని తర్వాత ఒకటి మనం అయితే క్రాస్ చేయాలి ఓకే దీని మీద నుంచి దీని మీదకి జంప్ చేసేసాం ఓకే సేఫ్గా అయితే వచ్చేసాం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి ఇంకొంచెం మాత్రమే ఉందా అరే దీని పెద్దది కూడా కాదు చాలా చిన్నదే చిన్న పిల్లల కోసం పెట్టారు కాబట్టి చిన్నదే అనుకుంటా ఓకే ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం అమ్మో ఇక్కడైతే బాల్ ఎగురుతుందే బాల్ని పట్టించుకోవద్దు సించాన్ ఆ బాల్ని పట్టించుకుంటే నువ్వు ఇంకా భయపడతావు ఆ బాల్ని పట్టించుకోకుండా ఫాస్ట్గా జంప్ చేయి త్రీ టూ వన్ సియ్యా అమ్మయ్యా నేను సేవ్ గది పైకి అయితే వచ్చేసాను సూపర్ సించా నువ్వు ఓకే ఇక్కడ అమ్మో ఇక్కడ కర్ర వస్తుంది ఆ కర్ర వచ్చి మనం కొడితే ఏమన్నా ఉంటుందా ఈసారి ఆ కర్ర వచ్చి వెళ్ళిన వెంటనే మనమైతే పాస్గా వెళ్ళిపోవాలి వెళ్ళు 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 చించాను వెళ్ళు వెళ్ళు వచ్చేస్తుంది అమ్మా చివరికి మనమైతే చేసేసాం గైజ్ ఫినిష్ చేసేసాం సూపర్ ఓకే ప్రైజ్ మనీ మొత్తం మనకే ఇప్పుడు ధనువనాలు చూపించి మొత్తం సాక్ చేయొచ్చు అని ఇక్కడ ప్రైజ్ మనీ ఎక్కడ ఉంది ఇంతకీ ఆ ప్రైజ్ మనీ ఎక్కడ పెట్టారు ఎక్కడ పెట్టారు సార్ ప్రైజ్ మనీ అరే ఎక్కడ ఉంది ఫినిష్ దగ్గర అమ్మా ఇదా ప్రైజ్ మనీ అరే నాకు ఏంట్రా ఇంత చిన్నది ఇచ్చారు ఇంత కష్టపడి చేస్తే ఏంట్రా ఇది అరే చిన్న ప్రైజ్ మనీ ఇచ్చారబ్బా చిన్న పిల్లలకని దీంతో నాకు ఏమొస్తాయి చెప్పండి ఏం కూడా రావు అరే ఇంతకీ ధనువన్నలు ఏం చేస్తున్నారు ఏంటో పాపం నేను ఇంత చేసినా కూడా వేస్ట్ అయిపోయింది ధనువన్న మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు తేలిపోవాలరా ఎందుకంటే మన పరువు పోయింది అక్కడ ఇప్పుడు చావో రేవో ఏదో ఒకటి తేలిపోవాలి మనం అంటే ఏంటో చూపించాలంటే మన సత్తా చూపించాలరా ఇప్పుడు మనం పవర్ ఏంటో చూపించాలంటే దీంట్లో ఎలా అయినా మనం గెలవాలి గెలిచేసి ఆ ప్రైజ్ మొత్తం మనం తీసుకున్నట్లయితే అలాంటి బిల్డింగ్లు ఎన్నైనా కొనచ్చు ముందుగా బిల్డింగ్ కొనడానికి మనకి డబ్బు కావాలన్నట్లయితే మనం దీంట్లోనే పార్టిసిపేట్ చేయాలి ఫాస్ట్ గా వచ్చి ఎక్కరా ఇక మనం లేట్ చేయకుండా బయలుదేరదాం కుండు రే జాగ్రత్తగా పట్టుకో మొత్తం నేను చూసుకుంటా నువ్వేం మాట్లాడుకో నువ్వు మాట్లాడినా కన్ఫ్యూజ్ కూడా చేయకు నా నోటు నొక్కేస్తావు నువ్వు నువ్వు ఏంటి నాకు అర్థం కాదు సరిగానే జాగ్రత్త చూసుకునే వెళ్ళు నేను మాట్లాడుకోండి సైలెంట్ గా ఉంటాను గానీ ఇగో చెప్తాను కదా ఈ బండికి అసలుగా పవర్ ఎక్కువ ఈ పవర్ మీద ఫాస్ట్ వెళ్ళిపోయినా వంకో నీటిలో పడిపోతాం ఆ నీటిలో పడిపోతే చూడు అసలుకే మన సముద్రం మధ్యలో ఉన్నాము ఆ సముద్రం మధ్యలో ఉన్నాం కాబట్టి డెబ్బుకి లోపలికి వెళ్ళిపోయి స్వరచేపలు కట్టి నేర్తాయి మనల్ని స్వరచేపలు కాదు రకరకాల పాములు ఆక్టోబస్లు బోర్డు ఉంటాయి బాబు నాయన నేను లోపల కట్టి పడిపోయిన వంక అయిపోతాం అందుకే చెప్తాడు సావో రేవో అంటాడు మనం చచ్చిపోతాం నాయన జాతర తీసుకెళ్ళి లేపత అయిపోతాం మళ్ళీ సరేనా ఇదిగో నేను ఇప్పుడే మాట్లాడతాను మరి మాట్లాడను అందుకే జాతరని ముందు చెప్పేస్తాను తర్వాత మళ్ళీ ఏమైనా బాధ సరేనా ఓకే ఈ కార్ ఇక్కడ పెట్టామా సరే ఈ కార్ పెట్టాం కాబట్టి డైరెక్ట్ దాన్ని పైకి వెళ్ళిపోయా పైకి వెళ్ళి నుంచి అక్కడ నుంచి ఏమవుతుంది ఇప్పుడు ఓ ఏముంది గురు అక్కడ ఏముంది గురు మాట్లాడదురా అంటే మాట్లాడుతూనే ఉంటావరా వద్దు అన్న పనే చేస్తావుకి మాట్లాడకుండా ఉండరా ప్లీజ్ రా ఎందుకంటే మనం ఓడిపోతే ప్రాణాలు పోతాను ఇప్పుడు నువ్వు పైకి గీకి అనకరా ఏమన్నా సరే డబల్ మీనింగ్ లో అర్థం అవుతుంది పైకి అంటే నిజంగా పైకి పోతాయేమో అనిపిస్తుంది సరే గానీ జాతిగా తీసుకువెళ్తాను నువ్వు గట్టిగా పట్టుకోవ్ దిగో దిగో

దేశం ఉంది అక్కడ ఇది మన ఇండియా ఇండియా ఇంకేం ఎక్త చె చూసుకోలేదు చూసుకుని చూస్తే ఖచ్చితంగా ఇది ఎక్కుతా సరే ఇప్పుడు మనం మన ఇండియా పవర్ చూపిద్దాం గాయస్ దీనిపైకైతే మనం వెళ్ళిపోదాం ఎందుకంటే నేను మాట్లాడేది మీతో నీ గుండెసేవ గారితో మాట్లాడుతున్నట్లయితే అరే ఇది ఎక్కట్లేదు మాట్లాడుతుంటే తల తినేస్తాను అనమాట రే నువ్వు సైలెంట్ గా ఉండు మొత్తం నేను చూసుకుంటా ఓకే ఫైనల్లీ ఎక్కించేసావన్నమాట జై భారత్ జై ఇండియా ఓకే ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోవాలి మనం ఎలా అయినా ఓకే వెళ్తున్నాం 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 చాలా సేఫ్గా ముందుకైతే వచ్చేసాం గాయస్ చాలా సేఫ్గా ఓకే ఇప్పుడు ఇదేంటి క్రాస్గా ఉంది క్రాస్గా ఉన్న జారదలండి ఎందుకంటే మన దగ్గర మాస్టర్ ట్రక్ ఉంది కాబట్టి ఏం కాదు ఓకే సేఫ్గా ఇక్కడికైతే అనమాట ఇక్కడ నుంచి మనమైతే ఇది కొంచెం డౌన్ ఉంది కాబట్టి నాకు తెలిసి స్పీడ్గా వెళ్ళాలి రే రే సేవ గట్టిగా పట్టుకో త్రీ టూ వన్ మనం ఇప్పుడు జంప్ చేయబోతున్నాం జాం సో సేగా పడిపోం పడిపోం పడిపోమ సేఫ్గా మనమైతే ల్యాండ్ అయిపోయామనమాట పడిపోయామనుకున్నాను గుండి శివ అలానే ఉండరా ఏం జరిగినా నువ్వు మాట్లాడుకో అలానే ఉండు ఓకే ఓకే గాయస్ మనమైతే ఇంకొంచెం ముందుకు అయితే వచ్చేసామన్నమాట ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనం కంప్లీట్ చేసేయచ్చు అరే కంప్లీట్ చేయడానికి ఇంకా చాలా ఉందనుకుంటా అది మొత్తం కంప్లీట్ చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుందేమో సరే ఎలా వల్ల మనం మెల్లగా కంప్లీట్ చేద్దాం ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొంచెం స్పీడ్గా వెళ్దాం త్రీ టూ వన్ అని చెప్తాను అప్పుడు వెంటనే మనం జంప్ చేయాలి ఈ పోస్ట్ మనకి సరిపోదు కాబట్టి ఇంకొంచెం వెనక్కి వెళ్ళి ఇంకొంచెం అప్ మీదకి వెళ్దాం అప్ నుంచి సడన్గా డౌన్ మీదకి వచ్చినట్లయితే అప్పుడు మనకి స్పీడ్ అయితే సరిపోతుంది అనమాట ఇక సరిపోతుంది అనుకుంటున్నాను ఇక మనం బయలుదేరదాం ఇప్పుడు మనం జంప్ చేయబోతున్నాం దేవుడు దేవాలయం ఎలా అయినా మనం సేఫ్గా ల్యాండ్ అవ్వాలి సేఫ్ 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 ఓకే సో ఫైనల్లీ సేఫ్గా ల్యాండ్ అయిపోయారు అనమాట ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఓకే 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 ఇక్కడైతే కొన్ని బైక్స్ ఉన్నాయన్నమాట ఈ బైక్స్ తీసుకొని ఇప్పుడు ఈ బైక్స్ ద్వారా వెళ్ళాలనుకుంటా ఓకే బైక్ అయితే తీసుకున్నాను రా గుండు మామా ఎక్కువ బండి ఎక్కువ మాట్లాడద్దంటే సైలెంట్గా ఉండిపోయాడు చూడండి ఎక్కడున్నావురా గుండెక్కు సారీ బండి ఎక్కువ గుండె అంటున్నారు సరే ఫాస్ట్గా బండి ఎక్కువ నుంచి మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మనకు టైం లేదు ఓకే ఓకే మనం కొంచెం ముందుకు వచ్చేసాం అనమాట చెమట్లు పడతాయి మనకైతే కానీ ఫుల్ ధైర్యం ఉంది గెలవాలన్న ధైర్యం అయితే ఉంది మనం ఏ మాత్రమైనా స్లిప్ అయినట్లయితే మాత్రం కింద చాలా రకాల ఉంటాయి అనమాట వాటికి మనం అన్యాయంగా బలైపోతాం చాలా జాతిగా వెళ్ళాలి ఓకే సో సేఫ్ గా మనం అయితే దీని పైకి అయితే వచ్చేస్తాం అనమాట ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఆటోమేటిక్ గా మనం సేఫ్ గా వెళ్తాం ఇక్కడ కొన్ని డబ్బాలు ఉన్నాయి డబ్బాలు కూడా దాటించాలి మనం కిందకి చూస్తున్నట్లయితే వాటర్ అయితే మాత్రం చాలా భయంకరంగా చాలా ఎక్కువ ఉంది కానీ మనం చాలా ధైర్యంగా వెళ్ళాలి అరే తీసి ఒక బాల్ మీద కనుక నేను పడినట్లయితే ఆ బాల్ మీద స్లిప్ అయి కిందకి పడిపోతా కిందకి పడిపోతే ఛాన్స్ లేదు చచ్చిపోవడమే ఇంకేం లేదు మనకి డబ్బు రాదు ఏం రాదు అలానే సిన్ అండ్ డోర్ పాప వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో ఇంటి ఉన్నారేమో సరే మనం ఫాస్ట్ గా ఇంకొచ్చి ముందుకు వెళ్ళాలి నుంచి మనం స్పీడ్ పుంజుకుందాం స్పీడ్ వచ్చేసాం అనమాట సేఫ్ గా ల్యాండ్ అయిపోవాలి ఓకే సో నుంచి కొంచెం ముందుకు వెళ్దాం ఓకే ఇక్కడ డౌన్ ఉంది కాబట్టి మనం లేచకుండా ఫాస్ట్ గా ఇక్కడ నుంచి స్పీడ్ గా వెళ్ళిపోదాం త్రీ టూ వన్ స్పీడ్ అస్సలు ఆగద్దు 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 ఆగకుండా ముందుకి వెళ్ళిపో ఓకే గాయస్ ఎదురుగా వచ్చేసి ఒక చిన్న ర్యాంప్ లా ఉంది దీని నుంచి ఇక్కడ నుంచి పైకి జంప్ చేద్దాం ఓ మై గాడ్ అరే గుండుగా నీకేమైందిరా కింద పడ్డావు సరే గాయస్ ఇక్కడ నుంచి మనం జంప్ చేసాం అనమాట ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ కూడా జంప్ చేసాం ఓకే ఇక్కడేవో ఉన్నాయన్నమాట ఓకే ఇక్కడ వచ్చేసి బోట్ ఉంది ఈ బోట్ నుంచి మనం రైడ్ చేసుకుని వెళ్ళాలేమో రారా గుండు మామ ఫాస్ట్గా వెళ్దాం టైం లేదు ఓకే మనం చాలా టాస్కులు ఎంత కష్టంగా ఉన్నా కంప్లీట్ చేసుకొని వచ్చామన్నమాట సో ఈ గుండె మాట్లాడకుండా ఉన్నాడు కాబట్టి నాకు చాలా ప్రశాంతంగా ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే ఓకే మనమైతే ఎలా అయినా లోపలికి వెళ్ళిపోయి ఎలా అయినా గెలవాలి అసలుకి ఇంతకి ప్రైజ్ పూలు ఏమి ఇస్తారో ప్రైజ్ మళ్ళీ ఏమి ఇస్తాడో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు అరే మనం డబ్బు కోసం చేయకూడదు ఏం చేసినా మనం గెలవాలని చేయాలి గెలిచిన తర్వాత ఆటోమేటిక్గా రావాల్సిందైతే ఖచ్చితంగా వస్తుంది కదా ఓకే మనం అయితే లోపలికి వెళ్ళిపోద్దాం సేఫ్గా మనం అయితే వచ్చేసాం అనమాట చాలా పెద్ద వేవ్స్ అయితే వస్తున్నాయి ఈ అలలకైతే మాత్రం మనం అయిపోయేలా ఉన్నాం చాలా జాగ్రత్తగా ఉండాలి అలల నుంచి ఏ ఏమాత్రమైనా కిందకి వెళ్ళిపోతే మాత్రం కింద తిమింగిలాలు సొరచేపలు వెయిట్ చేస్తే మన కోసం దేనికి కూడా దొరకకూడదు ఈ అలల వల్ల మనం చాలా హైట్లో జంప్ చేస్తున్నాం అబ్బా దీనికి ప్రాబ్లం వచ్చేసి అదే సరే అసలు అస్సలు ఆగద్దు అస్సలు ఆగద్దు అలా ముందుకు వెళ్తూనే ఉందాం అసలు ఒక్క రూల్ కూడా మనం బ్రేక్ చేయకుండా చాలా జాగ్రత్తగా వచ్చాం అనమాట చాలా 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 సేఫ్గా సేఫ్ గా సేఫ్గా వచ్చేస్తాం అనమాట ఓకే సో దీనిలోకి అయితే దూరేస్తాం ఇంకొకటి మాత్రమే ఉంది ఇంకొకటి మాత్రమే సో ఫైనల్లీ దీన్ని కూడా కంప్లీట్ అమ్మో అడ్డంగా వచ్చేస్తుంది లేకపోతే వాటర్లోకి వెళ్ళిపోయిన వాళ్ళం సో దీన్ని కూడా లేట్ చేయకుండా మనం అయితే కంప్లీట్ చేసేద్దాం ఓకే ఫైనలీ కంప్లీట్ చేసేద్దాం ఓకే స్టార్ట్ ఫినిష్ ఇక్కడే ఉంది ఇక్కడేమున్నాయి ఎదురుగా వచ్చేసి ఏవో డబ్బాలు ఉన్నాయే ఏంటంటారా డబ్బాలు నాకేం అర్థం కావట్లేదు సరే ఒకసారి వెళ్ళి చూద్దాం గుండుమమ్మ ఏంట్రా మాట్లాడకుండా ఉన్నావు అరే అరే ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సిన సమయం వచ్చిందిరా అరే ఎదురుగా చూడు అటవేంట్రా ఇక్కడికి రా

రా ఇప్పుడు రమ్మన్నీ ఉన్న రమ్మను అప్పుడు సొక్క చూపిద్దాం అరే డోరిమోన్ ఎక్కడికి వెళ్ళిపోయారా నువ్వు ఎంతసేపు సేపు అబ్బా వీడి కింద పడ్డాడు కానీ నాకు ఓరి ఇక్కడే ఉన్నావా ఎక్కడెక్కడ తిరుగుతున్నావు ఎంత టైం నుంచి వెతుకుతూనే ఉన్నా నేను సరే ఫాస్ట్ గా ఎక్కువ మనం ఇంటికి వెళ్ళాలి చాలా టైం అవుతుంది ఇప్పటికే ధనువాణాలు ఇప్పటికి ఏం చేస్తున్నారేంటో ఏంటో అంత డబ్బు సంపాదించాలంటే చాలా కష్టం రా చిన్న విషయం అయితే అస్సలు కాదు మనకి చిన్న మోటొచ్చింది రా అంత కష్టపడినా కూడా చాలా బాధ డోరిమోన్ రా నాకు కూడా చాలా బాధగా ఉంది కానీ ఏం చేస్తాను చెప్పు తప్పదు మరి ఏం చేయలేదు సరే ఇక్కడ లేట్ చేయకుండా మనం అయితే ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోయి ధను అన్నాలకి ఇది ఇచ్చేద్దాం ఇంకేం చేస్తాం ఇంత మించి మనం ఇంకేం చేయలే కదా పాపం ధను అన్నాలు ఇంకా ఎక్కడ కష్టపడుతున్నారో ఏంటో వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు అర్థం కావట్లేదు సరే ఇంటికి అయితే వచ్చేసాం కదా ఇప్పుడు మనం ధను అన్నాల దగ్గరికి వెళ్దాం అరే ఇక్కడ ధను అన్న గుండె శివ ఉన్నారా ధను అన్న వచ్చేసారా మేము అలా బయటికి వెళ్ళాం ధను అన్న మిమ్మల్ని బయటికి వెళ్ళదని చెప్పాను కదా ఎందుకురా ఇంట్లో ఉండమని చెప్పాను కానీ కార్ ఎక్కడ పెట్టారు కారా కార్ సాయంత్రం కల్లా వచ్చేసి అన్న ఏం ప్రాబ్లం పడకు ఫ్రెండ్ తీసుకొస్తాడు అంటే మాకు బైక్ వచ్చింది బైక్ తో వచ్చేసాం అలానే మేము డబ్బులు సంపాదించి అన్న చూసావా ఈ చిన్న మూట్లో డబ్బు సంపాదించా అలా చెప్పకుండా వెళ్ళకూడదు వెనక్కి ఒకసారి చూసారా అదిగోండి మనం కూడా సంపాదించాం బంగారం డబ్బు అంతా సంపాదించాం మీరేం కంగారు పడకండి అని ఇప్పుడు మనం తొందరగా అక్కడికి వెళ్ళి మనం పవర్ ఏంటో చూపిద్దాం వాళ్ళకి మనం అంటే ఏంటో తెలియాలిరా ఇక లేచేయకుండా మనం బయలుదేరదాం ఆ ఇల్లు కొని పడేద్దాం ఇక్కడ నుంచి అందులోనే ఉందాం అది మన ఇల్ రా ఇక అందులో మీరు ఒక్కసారి వెళ్తే చాలు అనుకున్నారు ఇప్పుడు పర్మనెంట్ గా ఉండబోతున్నారు మనం వెళ్ళి మాట్లా ఇప్పుడు మనం పవర్ ఎండో చూపిద్దాం అను నేను చెప్పా చూడు ఒకడి మీద రివెంజ్ అంటే మనం బాధపడేలా ఉండకూడదు మనం బాగుపడి పాడు బాధపడేలా ఉంది ఎలా ఇచ్చిందను కరెక్ట్గా జాతీసించాను నువ్వు కరెక్ట్ రా సూపర్ రా సరే సరిగానే ఇక వేసుకుండ వెళ్దాం వచ్చేసాము వచ్చేసాం అది ఇప్పుడు వాడు గనక ఈ బంగారం అన్నీ చూస్తే వాడు షాక్ అయిపోతాడు మనం అంటే ఏంటో తెలియలేరు అన్న మనల్ని ఎంతో తక్కువ చేసి మాట్లాడారు సించన్ గడు చాలా బాధపడ్డాడు నువ్వు కూడా చాలా బాధపడ్డావు నాకు చాలా ఏడుపు సరే సరే ఏం బాధపడకు మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తా ఓకే బాబు ఎవరన్నా ఉన్నా ఓ ఇక్కడే ఉన్నావా నాన్న అది కాదు సార్ అది మేము లోపల ఇల్లు చూడడానికి వస్తే ఇందా పంపించలేదు కదా ఇప్పుడు అందుకే ఇల్లు కొనడానికి వచ్చాం డైరెక్ట్ గా ఇప్పుడు ఇల్లు కొనడానికి వచ్చాం మీ మేనేజర్ని ని ఒకసారి పిలుచుకోండి అండి మీరు ఎన్నా చెప్పారు కదా స్టార్టింగ్ లోని ఇల్లు సేల్ ఉందని ఇదిగోండి ఇదిగోండి వెనక్కి బంగారం చూసుకోండి ఆ బంగారం డబ్బు ఉంది కదా అందులో మీకు ఎంత కావాలని తీసుకొని ఫాస్ట్ గా మనకి

సిక్స్ ఏం వేయకండి జస్ట్ అతను అలా వదిలేయండి అంతే ఏం లేదు ఇదిగోండి మీ బిల్డింగ్ కొనడానికి వచ్చాము మీకు కావాల్సినంత బంగారం డబ్బు లేకపోతే మొత్తం తీసుకోండి ఇక బిల్డింగ్ మాదే కదా వదిలేసినట్టే కదా చెప్పండి కా ఇందాక తప్పు అయిపోయింది సార్ నేను చాలా తప్పుగా మాట్లాడాను ఏమనుకోకండి దయచేసి నన్ను ఓదండి సార్ మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారు నాకు సిక్స్ కూడా వేయద్దన్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు ఎప్పుడు రుణపడి ఉండిపోతుంది అయ్యో మీరు కూడా అంటే పెద్ద మాటలు ఏం మాట్లాడకండి ఏం లేదు ఎవరిని తక్కువగా చూడకండి ఎవరిని తక్కువ అంచనా వేయకండి మీరు నన్ను తక్కువగా చూడడమే నాకు ప్లస్ పాయింట్ అయ్యింది అండి ఇంత పెద్ద బిల్డింగ్ కొన్నారంటే మీరు అప్పుడు నన్ను తక్కువగా చూడటం వల్లే కదా నేను బయటికి వెళ్ళి అంత సాధించుకొని వచ్చి మరీ కొన్నారు అలా ఉంటుంది అదే కానీ ఎందుకన్నా మంచిది ఎవరిని తక్కువగా చూడకండి చూసినా పర్లేదు తప్పు తప్పుగా మాట్లాడకండి ఓకేనా సరే సరే సార్ క్షమించండి క్షమించండి ప్లీజ్ సార్ అయ్యో అయ్యో మీరేం బాధపడకండి మీరేం బాధపడకండి మీరు ఎక్కడికి వెళ్ళకర్లేదు అయ్యో మీ ఉద్యోగం అస్సలు తీను మీరు పని పనిచేద్దరు ఓకే సార్ మీరు ఇచ్చిన డబ్బు బంగారం చూసుకున్నట్లయితే ఇలాంటి బిల్డింగ్ ఒక రెండు కొనొచ్చు మూడు కొనచ్చు సార్ ఎక్కువ ఇచ్చేస్తారు ఎక్కువ ఇచ్చేసారా ఓకే ఎక్కువ ఇచ్చేస్తే మాట్లాడుతున్నారు నేనే మాట్లాడుతున్నాను నిజమే మాట్లాడుతున్నాను మీరేం కంగారు మాట్లాడకండి సరే గాని మా వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు వినండి అలానే మీరు బాగా గుర్తు విషయం వచ్చేసి ముందుగా చిన్నపిల్లలు ఎవరన్నా వచ్చినట్లయితే చిన్నపిల్లకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి మీరు చిన్నపిల్లకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు చిన్నపిల్లకి ముందుగా రెస్పెక్ట్ ఇవ్వండి ఇంత ముందు నేను వచ్చినప్పుడు కూడా చాలా తప్పుడుగా మాట్లాడారు ఇక నుంచి మా ఇల్లు కాబట్టి ఇది మా ఇల్లు కాబట్టి ఎవరైనా రావచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఎవరి దగ్గర కూడా మీరు రూడ్ గా ప్రవర్తించకండి అందరినీ రెస్పెక్ట్ ఇస్తూ ఉండండి ఎవరి దగ్గర కూడా తప్పుగా ఉండకండి తప్పుగా ఉండి మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు తప్పుగా ఉంటే మా ధనువున్న మిమ్మల్ని వచ్చిన నేనైతే తీసేస్తా అయ్యో సించన్ గడ ఆగేటట్టుగా లేడే వెల్కమ్ టు యువర్ హోమ్ సార్ నేను మీ పియ్యని పియ్యా అదేం పియ్యా కోడి పియా ఏంటి అయ్యో నేను ఓకే 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 సరే 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 మొత్తం ఇక మా ఇల్లు అయితే చూడడానికి మొత్తం బాగుంది సో అక్కడ మీరు కావాల్సిన డబ్బు గడి ఉంది కదా అది మొత్తం తీసుకోండి ఓకే సార్ ఇక మేము చూసుకుంటాం మా ఇల్లు మేము సరే ఇక మీరు వెళ్ళొచ్చు వెళ్ళండి వెళ్ళండి మొత్తం మేము చూసుకుంటాం సరే కానీ సెక్యూరిటీ గారు మీరు బయట నుండండి చాలు ఓకేనా వెళ్ళండి వెళ్ళండి గుండు శివా ఏంట్రా మాట్లాడరు ఎక్కడెత్తాం గట్టి ఛాన్స్ సరిగాని ఇల్లు చూద్దాము ఇల్లు చూడడానికి చాలా బాగుంది లోపల ముందు ఊరిన ఆయన డైనింగ్ టేబుల్ బుర్రపాడైపోతుంది నాతో మనం ఉన్నదే నలుగురు మో ఇంతమందికి ఎక్కడ పెడతామే ఫుడ్ చూడటానికి చాలా బాగుంది ఉందావన్న ఇక్కడ బీచ్ వ్యూ కూడా ఉందా ఇక్కడి నుంచి మనం బీచ్ చూసుకుంటూ తినచ్చు రోజు చాలా బాగుంటుంది అబ్బా ఏమన్నా ఉన్న ఇల్లు చూడడానికి చాలా మంది రోన నాకు చాలా నచ్చింది దరువుల నేను వస్తూ నమ్మలేకపోతున్నాను ఒకసారి ఈ ఇల్లు చూస్తే చాలని అనుకున్నాను అలాంటిది ఈ ఇంటికి మనం ఓనర్స్ దరువుల సూపర్ తను ఆలోచించాన్ ఇక్కడ నుంచి ఈ ఇల్లు మందే సరే ఇల్లు మొత్తం ఎలా ఉందో ఒకసారి చూద్దాం అరే ఇతరేంటి కంప్యూటర్ నొక్కేస్తున్నారు హలో ఎవరండి మీరు ఎవరయ్యా హాయ్ సార్ నేను మీ సీసీటీవీని చెక్ చేస్తాను ఇక్కడి నుంచి మొత్తం ఎవరైనా తప్పు చేసినా ఏం చేసినా నేను చూసుకుంటాను సార్ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఓకే తమ్ముడు ఓకే ఎవరు డ్యూటీ వాళ్ళు హ్యాపీగా చేసుకోండి మా పని మేము చేసుకుంటా నువ్వు అన్నా కానీ నువ్వు ఈ బట్టలు ఎందుకు వేసుకున్నావు ఇంకా కొత్త బట్టలు వేసుకోవా ఇంకా ఈ బట్టలు వేసించా మనం కొంచెం మంచిగా వచ్చిన స్టార్టింగ్ లో వాళ్ళు ఏమన్నారు అడుక్కునే వాళ్ళు అన్నారు అందుకే ఇప్పుడు కావాలనే ఇలాంటి డ్రెస్ వేసుకుని వచ్చి వాళ్ళ దగ్గర ఈ బిల్డింగ్ కొన్నాను అదనమాట అందుకే ఈ డ్రెస్ వేసుకున్నా సరే ఏ డ్రెస్ ఉంటే ఏంటి ఇక్కడ మంచిగా డ్రింక్స్ కూడా ఉన్నాయి మీరు తాగాలంటే తాగొచ్చు ఫాంటా మెరిండా ఇంకేం తప్పు డ్రింక్లు గడి తాగకూడదు రే సరేనా ఇల్లు మొత్తం చూస్తాను ఇల్లు చూడడానికి చాలా బాగుంది సరే మీరు మొత్తం చూస్తూ ఉండండి నేను కూడా ఒక పైన ఒక రౌండ్ వేసుకుని వచ్చేస్తా డోరిమాన్ ఎలా ఉంది ఇల్లు మాట్లాడక లేదు ఇంకా అందరం చూసేసాం కదా ఇంకా మీకు కూడా నేను చూపెడతాను ఓకేనా అబ్బా ఇక్కడైతే మనం గేమ్స్ ఆడుకోవడానికి కొంచెం స్పేస్ అయితే ఉందనమాట ఇంకా రిమైనింగ్ వచ్చేసి ఇక్కడ టీవీ హాల్ కింద చిన్నగా ఉంది ఇక్కడ నుంచి కూర్చొని మనం మంచిగా టీవీ కూడా చూసుకోవచ్చు ఇంకా అలానే ఈ సైడ్ ఏమైనా ఇచ్చాడో ఇక్కడ చిన్న డైనింగ్ టేబుల్ లా ఇచ్చాడు చిన్న కిచెన్ కూడా ఇచ్చాడు ఇక్కడ నుంచి మనకి మంచి వ్యూ అయితే ఉందనమాట ట్రాన్స్పరెంట్ అద్దాలు ఉన్నాయి కాబట్టి మనం మంచిగా బీచ్ని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకోవచ్చు ఇక్కడ చిన్నగా రిలాక్స్ అవ్వడానికి మంచిగా సోఫా సెట్ కూడా ఉంది ఓకే ఇందులో వచ్చేసి మొత్తం అరే రే రాంగ్ ప్లేస్కి వచ్చేసాను ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తారనమాట మొత్తం కరెంటు ఎలక్ట్రిసిటీ ఎవ్రీథింగ్ ఇంకా పైకి మెట్లు ఉన్నాయా అంటే పైన ఇంకా చాలా ఉన్నాయి అయితే చూడడానికి ఓకే పైన ఇంకేమున్నాయి చూద్దాం ఓహో ఇదేదో బెడ్రూమా ఓకే ఈ బెడ్రూమ్లో వచ్చేసి నేను గుండె శివ పడుకుంటాము ఓకే చాలా బుక్స్ బట్టలు కూడా ఉన్నాయన్నమాట చాలా ఉన్నాయి మంచి టీవీ కూడా ఇచ్చేసాడు బెడ్రూమ్ కి ఓకే బెడ్రూమ్ అయితే చూడడానికి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకేమన్నా ఉన్నాయో చూద్దాం ఇందులో వచ్చేసి ఓహో ఇందులో కూడా ఇంకో బెడ్రూమ్ ఇందులో వచ్చేసి మన డోరిమోన్ గడు సించన్ గడు ఉంటారు ఓకే సో ఇంకా ఏమన్నా ఉన్నాయా చూడాలి చాలా మిస్ చేస్తారేమో అనిపిస్తుంది ఏమన్నా మిస్ చేస్తామా అరే ఇందులో ఏదో ఉంది అరే ఇందులో ఏమి అంటారు ఓకే ఇది మాస్టర్ బెడ్రూమా అరే అయితే ఈ బెడ్రూమ్ కి నేను వచ్చేస్తా అబ్బా ఎందుకంటే నేను మంచిగా గేమ్స్ ఆడుకుంటా ఫ్రీ ఫైర్ జీటిఏ అన్ని ఇందులోనే ఆడుకోవాలి కదా ఇక్కడ కూర్చొని మంచిగా గేమ్స్ సూపర్ గా ఉంది ఓకే ఇక్కడేవో ఇంకా ఓపెన్ ఉంది ఓహో వాష్రూమ్ ఏమన్నా ఉందా స్నానం చేసుకోవడానికి ఓకే స్నానం చేసుకోవడానికి ఉంది సుస్సు పోయడానికి ఉందా ఓకే స్నానం చేసుకోవడానికి బాత్ టబ్బు కూడా ఉందనమాట సుస్సు పోసుకోవడానికి ఇది కొంచెం సేపు నేను పోసుకుంటాను ఎందుకంటే ఇందాక నుంచి నాకు అసలు చెమట్లు ఎక్కువ అనమాట అసలు టైం దొరకలేదు ఓకే అరే ఇప్పుడేం రావట్లేదు సరదాగా అన్నానులేండి ఓకే ఇంకేమన్నా రిమైనింగ్ ఉంటే చూసేద్దాం ఇల్లు చాలా పెద్దగా ఉంది చూడడానికి ఇంకా చాలా ఉన్నాయి చాలా మిస్ చేస్తాం మొత్తం చూడాలి మనం ఓకే ఏమేమి ఉన్నాయి చూద్దాం ఓకే ఇక్కడ ఇంకో ప్లేస్ అయితే ఉందన్నమాట లోపల లోపల చెట్లు మొక్కలు చాలా బాగున్నాయి ఓకే గాయస్ ఇప్పుడు మనం ఇంకో ప్లేస్ కి వచ్చాం ఇక్కడ కూడా మనకి టీవీ ఉంది అరే ఇక్కడ గ్లాస్ ఉంది అమ్మో అక్కలు మీరేం చేస్తున్నారు ఇక్కడ ఇది నా ఇల్లు ఇక్కడ అమ్మాయిలు ఎలవలేదు అమ్మాయిలతో నాకు సంబంధం లేదు ఇక్కడ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అమ్మో ఇదేంటి ఇంత పెద్ద బెడ్ ఉంది బాబో అయితే ఎవరికి సెపరేట్ సెపరేట్ బెడ్స్ అక్కర్లేదు నేను సేంచాను డోరిమాన్ గుండెసివాన్ నలుగురు ఇక్కడే పడుకుంటాం ఇక ఇంకెందుకు నాకు సెపరేట్ గా పీసీ కూడా ఉంది ఇక్కడ నేను మంచిగా గేమ్ ఆడుకుంటా వాళ్ళందరూ పడుకుంటారు ఓకే ఇక్కడ వచ్చేసి సెపరేట్ కూడా ఉంది ఇందులో వచ్చేసి మేకప్ అవ్వడానికి అమ్మాయిల డ్రెస్లా నాకు అవసరం లేదు అమ్మాయిలు అవసరం లేదు ఏం అవసరం లేదు మనకు వద్దే వద్దు ఓకే గాయస్ ఇంకా ఇక్కడ ఇందులో ఏమైనా మిస్ చేస్తామంటారా సో ఇందులో ఇంకా ఉండాల్సింది ఓకే ఇది వచ్చేసి ఇంకో సపరేట్ ఆల్రెడీ ఇందులో నుంచి వచ్చాం కదా ఓకే ఎంత పెద్ద ఇల్లు అరే ఇదేదో ఉంది ఉందే వెళ్తున్నాం ఏంటి సీక్రెట్గా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అబ్బా సీక్రెట్ లా ఉంది చూడ్డానికి ఓకే ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం ఏముంటుందో చూద్దాం ఒకసారి ఓకే ఒక ప్లేస్కి అయితే వచ్చాం ఈ ప్లేస్కి మనం వచ్చామంటారా అరే ఇది చూడడానికి చాలా బాగుందబ్బా అదే ఈ ప్లేస్ సూపర్ ఉందనమాట సో కొత్త ప్లేస్కి వచ్చినట్టుగా ఉన్నాం ఓకే మళ్ళీ ఇప్పుడు ఇంకో ప్లేస్కి అయితే వచ్చాం ఇతనెవరు అయ్యా బాబు నువ్వెవరు అయ్యో సారు ఓకే ఇతను మొత్తం మన సెక్యూరిటీలు మేనేజ్ చేసేవాళ్ళు అనుకుంటా మొత్తం సెక్యూరిటీ మనకి చాలా హై అలర్ట్ ఉంది కానీ మనకు సెక్యూరిటీ అవసరం లేదు ఇంతకి ఓహో కిందకు వచ్చేసామా ఓకే సిన్ డోరిమాన్ మోన్ గుండు మామా ఏంట్రా ఎలా ఉంది మొత్తం మన ఇల్లు చూసారా నాకైతే చాలా నచ్చేసిందిరా సూపర్ ఉంది పెద్ద ఇంట్లో ఉన్న నలుగురు మీ నలుగురు మే చేస్తాం గురి ఇంత పెద్ద ఇల్లు మనకు మన పాత ఇల్లే బాగుంది ఇది బాగానే ఉంది కానీ ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు మనం ఏ చేస్తాము ఇక్కడ ఉందాం అక్కడే ఉందాం సరేనా ఇంకేం చేస్తాం అన్ని చూడాలరా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఎవడి మీద రివెంజ్ తీసుకోవాలనుకున్నట్లయితే వాడిని కొట్టో ఇంకేదో చేసి కాదు వాడి మీద రివెంజ్ తీసుకోవాలనుకున్నట్లయితే వాడికన్నా గొప్పవాడు అనేట్లయితే అంతకు మించి ఇంకో రివెంజ్ ఉండదు వాడు కులుకొని కులుకొని వస్తాడు అర్థమవుతుందా ఇప్పుడు వేసుకోరా సాంగ్